మనలో ఎంతోమంది టైం గడవడం లేదు అని ఏ మెసేజ్ రాకున్నా వాట్సాప్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి రీసెంట్ యాప్స్ నుంచి డిలీట్ చేస్తూ ఉంటాము. ఈ అలవాటు ఉంటే తగ్గించుకోండి. రీసెంట్ యాప్స్ ట్యాబ్లో ఎన్నో యాప్స్ ఉంటాయి. అందులో కొన్ని యాప్స్ ఓపెన్ చేయగానే ఎక్కడైతే వాడటం ఆపేస్తామో అక్కడి నుంచే కంటిన్యూ అవుతాయి. అండ్ ఇంకొన్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ జరుగుతుంది. అంటే సిపియు డేటా కోసం ర్యామ్ని అడుగుతుంది. ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి యాప్ డేటా కలెక్ట్ చేసి సిపియుకి అంటే ప్రాసెసర్కి అందిస్తుంది. సో లోడింగ్కి టైం పడుతుంది. మీరు కొన్నిసార్లు రీసెంట్ యాప్స్ నుంచి యాప్స్ని ఓపెన్ చేస్తే అది కంటిన్యూ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఓపెన్ అవుతుంది. దానికి రీజన్ తెలియాలి అంటే లేదా ముందు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు అర్థం అవ్వాలి అంటే ర్యామ్ గురించి వీడియోస్ని చూడండి. సో దానివల్ల మీకు ఐడియా అనేది వస్తుంది. మీరు ఇప్పుడు ఏ మొబైల్ కొన్నా 4GB, 6GB, 8GB ర్యామ్ ఉన్న మొబైల్స్ కొంటున్నారు. దానిని ఉపయోగించకపోతే అంటే ర్యామ్ ఉన్న మొబైల్స్ ఎందుకు కొనటం? ర్యామ్ స్టోరేజ్ లిమిట్ అలానే మల్టీటాస్కింగ్ గురించి ర్యామ్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. సో యాప్ని ఓపెన్ చేసేటప్పుడు ప్రాసెసర్ ర్యామ్ని యాప్ డేటాని అడుగుతుంది. అలానే ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్లో నుంచి యాప్ డేటా కలెక్ట్ చేసి ర్యామ్కి అందిస్తుంది. ఇలా ప్రతిసారి యాప్ని ఓపెన్ చేయాలి అంటే టైం పడుతుంది. దానివల్ల మనకు చిరాకు కూడా వస్తుంది. సో మీరు ఒక యాప్ అవసరం ఉంది అని అనుకుంటే అంటే యాప్ క్లోజ్ చేసిన మళ్ళీ 2 మినిట్స్, 10 మినిట్స్లో యాప్ని ఓపెన్ చేయాలి అంటే రీసెంట్ యాప్స్లో నుంచి డిలీట్ చేయకండి. అలా డిలీట్ చేస్తే ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి మళ్ళీ డేటాను కలెక్ట్ చేసుకోవాలి. మీరు మొబైల్ కొన్న 2-3 ఇయర్స్ తర్వాత మొబైల్ స్లో అవ్వడానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, కానీ ఈ రీసెంట్ యాప్స్ కూడా ఒకటి. ఎలా అంటే మీరు ఒక యాప్ని ఓపెన్ చేస్తున్నారు అంటే ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి డేటా అనేది సిపియుకి వెళ్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్కి రీడ్ అండ్ రైట్ సైకిల్స్ ఉంటాయి. సో ఇవి లిమిటెడ్గా ఉంటాయి. సో ఇవి 2-3 ఇయర్స్ తర్వాత కంప్లీట్ అయిపోతాయి. అలానే ప్రతిసారి ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఫైల్స్ కలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంటర్నల్ స్టోరేజ్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ రెండింటి వల్ల 2-3 ఇయర్స్ తర్వాత మొబైల్ స్లో అవుతుంది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. రీడ్ అండ్ రైట్ సైకిల్స్ వల్ల యాప్స్ అనేవి ఫాస్ట్గా లోడ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇవి లిమిటెడ్ కాబట్టి ఆ లిమిట్ అయిపోయిన తర్వాత యాప్స్ లోడ్ అవడానికి టైం అనేది పడుతుంది. అలా అని రీసెంట్ యాప్స్ని డిలీట్ చేయకండి అని నేను చెప్పడం లేదు. మీరు ఒక యాప్ని ఓపెన్ చేసి వాడిన తర్వాత 2-3 మినిట్స్లో యాప్ని మళ్ళీ వాడాలి అని అనుకుంటే రీసెంట్ యాప్స్లో నుంచి క్లియర్ చేయకండి. యాప్ ఫస్ట్ నుంచి ఓపెన్ అవ్వాలి అంటే బ్యాటరీ డ్రైనింగ్ కూడా అవుతుంది. సో రీసెంట్ యాప్స్లో ఉంటే అంత బ్యాటరీ డ్రైన్ అనేది అవ్వదు. బ్యాటరీ పర్సంటేజ్ తక్కువ ఉంటే క్లియర్ చేసేయండి రీసెంట్ యాప్స్ని. మొబైల్ ఎందుకు స్లో అవుతుందో చూద్దాం. మొబైల్ లీక్ అంటే ర్యామ్ బొక్కపడి స్టోరేజ్ పోతుంది అని కాదు. మొబైల్ లీక్ కూడా ర్యామ్ టాపిక్కి సంబంధించింది. సో ర్యామ్ వీడియోస్ని చూడండి. ఏదైనా యాప్ని ఓపెన్ చేస్తే ర్యామ్ స్టోరేజ్లో యాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ స్టోరేజ్ 100% ఉంది అని అనుకోండి. నేను వాట్సాప్ని ఓపెన్ చేస్తే 20% ర్యామ్ స్టోరేజ్ని తీసుకుంటుంది. అలానే నేను ఫేస్బుక్ని ఓపెన్ చేశాను, ఫేస్బుక్ ఒక 10% ర్యామ్ స్టోరేజ్ని తీసుకుంటుంది అని అనుకోండి. ఇప్పుడు మిగిలిన ర్యామ్ స్టోరేజ్ 70%. నేను రీసెంట్ యాప్స్లో నుంచి యాప్స్ని క్లియర్ చేస్తే మళ్ళీ ర్యామ్ స్టోరేజ్ 100%కి రావాలి. ఒకవేళ నేను రీసెంట్ యాప్స్లో నుంచి 2 యాప్స్ని క్లియర్ చేసిన తర్వాత 90% వచ్చింది అని అనుకుంటే మెమరీ లీక్ జరుగుతుంది అని అర్థం. ఫేస్బుక్ యాప్ని మనం రీసెంట్ యాప్స్లో నుంచి క్లోజ్ చేసిన ర్యామ్ అనేది దానిని రిమూవ్ చేయలేదు. సో దీనివల్లే మెమరీ లీక్ జరుగుతుంది అని అనుకోవచ్చు. సో ఇదే మెమరీ లీక్ అంటే. ఈ మెమరీ లీక్ ఎలా జరుగుతుంది అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం అని చెప్పచ్చు. అది సాఫ్ట్వేర్ వల్ల కావచ్చు లేదా యాప్ వల్ల కూడా కావచ్చు. అంటే ఒక యాప్ క్లోజ్ చేసిన తర్వాత సిపియు ర్యామ్కి ఆ యాప్ని వాడటం ఆపేశారు. సో ఇంకా నీ ర్యామ్ స్టోరేజ్లో నుంచి ఆ స్టోరేజ్ని తీసేసి ఆ స్టోరేజ్ని వేరే యాప్కి అలోకేట్ చేసుకో అని చెప్పకపోయినా లేదా యాప్ నా పని అయిపోయింది అని చెప్పడం మర్చిపోవడం వల్ల మెమరీ లీక్ అవడం జరుగుతుంది. ఇది సాఫ్ట్వేర్ లేదా యాప్ డెవలపర్స్ కోడింగ్లో చేసే మిస్టేక్స్ వల్ల వస్తుంది. ఇలా మెమరీ లీక్ అవ్వడం వల్ల ర్యామ్ స్టోరేజ్ ఉండదు. అలా ఉండకపోతే మొబైల్ స్లో అవుతుంది. అలానే మల్టీటాస్కింగ్కి కూడా కష్టమవుతుంది. మీరు యాప్ని యూజ్ చేసే దాన్ని బట్టి ర్యామ్ యూసేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ని తీసుకుంటే మీరు ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తే అంత ర్యామ్ ఎక్కువ అవసరం. అందుకే ఒక్కోసారి ఎక్కువ ట్యాబ్స్ని ఉపయోగించినప్పుడు ర్యామ్ స్టోరేజ్ సరిపోకపోవడం వల్ల వెబ్సైట్ స్లోగా లోడ్ అవుతుంది. ఈ మెమరీ లీక్ని కంప్యూటర్స్లో అయితే టాస్క్ మేనేజర్స్లో చూడవచ్చు. మీరు క్లోజ్ చేయగానే గ్రాఫ్ అనేది పడిపోవాలి. ఒకవేళ స్టడీగా ఉంటే మెమరీ లీక్ జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. మొబైల్స్లో సిపియు ఎంత కన్స్యూమ్ చేసుకుంటుందో పర్సంటేజ్లో చూపిస్తుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే గూగుల్లో యాప్ నేమ్ టైప్ చేసి మెమరీ లీక్ జరుగుతుందా అని సెర్చ్ చేయండి.
ఎక్కువ మంది యూజర్స్ ఫేస్ చేస్తే కంప్లైంట్స్ ని చూడవచ్చు. ఇప్పుడు క్యాష్ డేటా గురించి తెలుసుకుందాం. క్యాష్ మెమరీ గురించి వీడియో చేశాను. అంటే క్యాష్ మెమరీ ఎలా పని చేస్తుంది, ఎప్పుడు క్యాష్ డేటాను డిలీట్ చేయాలి అని ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను. ఈ వీడియోలో క్యాష్ డేటా వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. క్యాష్ డేటా అంటే మనం ఎన్నిసార్లు డిలీట్ చేసినా వస్తూనే ఉంటుంది. అంటే మీరు యాప్ ని ఓపెన్ చేసినప్పుడల్లా క్యాష్ మెమరీ వస్తుంది. మీరు యూస్ చేసే యాప్స్ లో లోగోస్, కొన్ని సింబల్స్ అన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకుంటే పైన ఫీడ్, నోటిఫికేషన్ ఇలా అన్ని కామన్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ అకౌంట్ లో లాగిన్ అయితే మీ ఫ్రెండ్స్ డేటాను చూడవచ్చు, నా అకౌంట్ లో లాగిన్ అయితే నా ఫ్రెండ్స్ పోస్ట్ ని చూడవచ్చు. సో ఇలా ఉంటాయి, కామన్ గా ఉంటాయి. ఫస్ట్ టైం మీరు యాప్ ని ఓపెన్ చేసినప్పుడు ప్రాసెసర్ అనేది ప్రాసెస్ చేసి కొన్ని ఫైల్స్ ను క్యాష్ డేటాలో ఉంచుతుంది. ప్రతిసారి ప్రాసెస్ చేయడానికి అంటే టైం పడుతుంది. ఈ క్యాష్ డేటా వల్ల యాప్ ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కొన్ని యాప్స్ లో క్యాష్ డేటా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మీరు కెమెరాలో పిక్స్ తీసుకుంటూ ఉంటారు, గ్యాలరీ ఓపెన్ చేస్తే చిన్న ఇమేజెస్ కనబడతాయి, వీటిని థంబ్నెయిల్స్ అని అంటారు. ఆ పిక్ మీద క్లిక్ చేయగానే ఒరిజినల్ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఈ థంబ్నెయిల్స్ అన్ని క్యాష్ డేటాలోనే ఉంటాయి. అలానే కొన్ని యాప్స్ ని ఇంటర్నెట్ ఉంటేనే ఓపెన్ చేయగలం, కానీ ఆఫ్లైన్ లో కూడా ఆ యాప్ డేటాని యూజ్ చేసుకోవచ్చు. అంటే దానికి కారణం క్యాష్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో డౌన్లోడ్స్ ని నెట్ లేకపోయినా యూజ్ చేస్తున్నాము. అంటే మీరు ఈ క్యాష్ డేటా వల్లే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ని మళ్ళీ మళ్ళీ చూడగలుగుతున్నారు ఇంటర్నెట్ సహాయం లేకుండా. వెబ్సైట్స్ లో కూడా ఈ క్యాష్ డేటాను ఉపయోగిస్తున్నారు. ఈ క్యాష్ డేటాను ఎప్పుడు డిలీట్ చేయాలో క్యాష్ మెమరీ వీడియోలో చెప్పాను. ఈ క్యాష్ డేటా సెట్టింగ్స్ లో స్టోరేజ్లో ఉంటుంది. అలానే ఈ క్యాష్ డేటాని ఇండివిజువల్ యాప్స్ కి సపరేట్ గా కూడా డిలీట్ చేయవచ్చు. ఇప్పుడు ఫోర్ స్టాప్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఫోర్ స్టాప్ అనే ఆప్షన్ ప్రతి ఒక్క యాప్ కి ఉంటుంది. సెట్టింగ్స్ లో మీరు చూసినట్లయితే క్లియర్ క్యాష్, క్లియర్ డేటా, అలాగే ఫోర్ స్టాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫోర్ స్టాప్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగమో తెలుసుకోవాలంటే ముందు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ని మనం తెలుసుకోవాలి. ఆండ్రాయిడ్స్ లో లైనిక్స్ కెర్నల్ ని ఉపయోగిస్తారు. కెర్నల్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఓఎస్ కి హార్డ్వేర్ కి ఒక బ్రిడ్జ్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ కెర్నల్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా యాప్ ని ఓపెన్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కెర్నల్ కి ఈ యాప్ కి ఇంత ర్యామ్ ఇవ్వు అని చెప్తుంది. యాప్ కి కావాల్సిన సిపియు టైమ్ ని వాటిని ఇన్స్ట్రక్ట్ చేసేది ఈ కెర్నల్. అలానే యాప్ ని క్లోజ్ చేయగానే మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ కి ఈ యాప్ ని యూజర్ వాడడం లేదు, సో యూజర్ ఆపేశాడు, ఈ ర్యామ్ ని వేరే యాప్స్ కి ఉపయోగించు అని చెప్తుంది. మనం ఫోర్ స్టాప్ బటన్ ని క్లిక్ చేయడం వల్ల ఓఎస్ ని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ని పక్కన పెట్టి అంటే పక్కకి జరిపి మనమే డైరెక్ట్ గా కెర్నల్ కి కమాండ్ ఇస్తున్నాం, ఈ యాప్ కి ఇచ్చే ర్యామ్ ఇలాంటివి తీసేయి అని ఈ ఫోర్ స్టాప్ బటన్ వల్ల మనం చెప్తున్నాము. ఈ ఫోర్ స్టాప్ బటన్ ఏ సిచ్యువేషన్స్ లో వాడాలి అంటే యాప్ మిస్బిహేవ్ చేసినప్పుడు, అన్ఫార్చునేట్లీ స్టాప్డ్ అన్నప్పుడు, అలానే బూట్ లూప్ అంటారు. ఈ బూట్ లూప్ అనేది రేర్ గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లైట్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, అందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ప్రొఫైల్ లోకి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఎన్నిసార్లు కొడుతున్నా అది బ్యాక్ రాకుండా అదే పేజ్ ని మళ్ళీ మళ్ళీ రీఫ్రెష్ చేస్తూ ఉంటుంది. సో దీనినే బూట్ లూప్ అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఫోర్ స్టాప్ అనేది చేయవచ్చు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి అలాగే వాట్సాప్, ఫేస్బుక్స్ లో షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అంటే టెక్ టాపిక్స్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, బుక్ సమరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దిస్ ఈస్ సివివీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.